Hi everyone, so welcome to Whole Life Channel. So this is your Srinivas from Hyderabad. So modatiga mi andariki sankranti shubhakankshalu. So telugu varandariki ee pandaga chala important endukante raithulandariki pantochi lakshmi devi vastundi alage mana employees andariki holidays valla pillalki holidays valla andaru santoshanni pandaga jarupukuntaru. So ee varam wealth health happiness mana ee channel oka objective lo వెల్త్ ఎస్పెషల్లీ ఇప్పుడు ట్యాక్స్ సీజన్, సో హౌ టు సేవ్ ట్యాక్స్ అనే దాని మీద మాట్లాడుకుందాం. అలాగే హెల్త్ విషయంలో ఫాస్టింగ్ ఎలా చేద్దాం, ఎందుకంటే ఫీస్టింగ్ చేశారు కాబట్టి ఫాస్టింగ్ గురించి ఆలోచిద్దాం, హ్యాపీనెస్ గురించి ఆలోచిద్దాం. సో ఈ సేవింగ్ ట్యాక్స్ ఈ సీజన్లో మనం ప్రతి ఒక్క ఎంప్లాయీ బిజినెస్ పర్సన్స్ అవనండి జనరల్గా ఆలోచించేది ఏంటంటే ట్యాక్స్ తగ్గించుకోవడం ఎలా. సో ఆ అమౌంట్ని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి కదా, అందుకనే సేవ్ ట్యాక్స్ అని అర్థం అంటున్నాం. సో ప్రతి ఒక్కరికి తెలుసు ట్యాక్స్ మార్చిలో మనం పే చేయాలని, కానీ మనం జనరల్గా అందరికీ ప్రొక్రాస్టినేషన్ అనేది ఒక పెద్ద వ్యాధి కదా, అందరం వాయిదాలు వేస్తా ఉన్నాం. సో వాయిదాలు వేయగా వేయగా ఇప్పుడు జనవరి వచ్చేసింది, ఇంక మనకు ఉన్నది 2 నెలల టైమే కాబట్టి అట్లీస్ట్ ఈ 3 మంత్స్లో మనకి 1.5 లాక్స్ వరకు ప్రతి వ్యక్తి ట్యాక్స్ పే చేసే ప్రతి వ్యక్తి 1.5 లాక్స్ వరకు సేవ్ చేసుకుంటే వాళ్ళు ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఈ ట్రిపుల్ ఈ ఆప్షన్లో అంటే ఎగ్జమ్ట్ 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 అనే ఆప్షన్, అంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు, ఇంట్రెస్ట్ తీసుకునేటప్పుడు, మెచ్యూరిటీ అమౌంట్, ఈ 3 ట్యాక్స్ ఎగ్జమ్షన్స్ ఉన్నాయి. ఏమేమి ప్రొడక్ట్స్, ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ మనం తీసుకున్నప్పుడు నాట్ ఓన్లీ టర్మ్ ప్లాన్, మన ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ లో చాలా వరకు యూలిప్ ప్లాన్స్ సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే దాంట్లో ఛార్జెస్ తక్కువ ఉంటాయి, అలాగే మనకి రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, రిస్క్ కవరేజ్ ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రయారిటీ నేనైతే మీరు కంపల్సరీగా లైఫ్ ఇన్సూరెన్స్ అమౌంట్ కొంత ఈ సెక్షన్ 80C కింద ఇన్వెస్ట్ చేయండి. ఇంకా రెండవది ఈ బ్యాంక్ ఎఫ్డీస్, అలాగే ట్యాక్స్ సేవింగ్ బాండ్స్. ఈ బ్యాంక్ ఎఫ్డీస్ కూడా అప్పుడు 5 ఇయర్స్ అబోవ్ మనం దాచుకోగలిగితే కంపల్సరీగా వాటికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది. అలాగే ఇప్పుడు ట్యాక్స్ సేవింగ్ బాండ్స్ వస్తాయి, ఇంకా సీజన్ మొదలైంది కాబట్టి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ ఆప్షన్ పీపీఎఫ్, ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనే, ఇది 15 ఇయర్స్ లాంగ్ టర్మ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్లో. అంటే ప్రతి నెల సంవత్సరంలో ఒక నెలలో అయినా కనీసం 100 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఆ అకౌంట్ లైవ్ అవుతుంది. 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే 15 ఇయర్స్ తర్వాత లంసమ్ అమౌంట్ తీసుకోవచ్చు. మధ్యలో మనకి తీసుకోవడానికి ఓన్లీ 5th ఇయర్ తర్వాత లేకపోతే 7th ఇయర్ తర్వాత తీసుకునే ఆప్షన్స్ ఉంటాయి. సో దీన్ని ఎందుకు మనం ఒక థర్డ్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు అంటే మన ఇన్వెస్ట్మెంట్ మనకే కాకుండా మన పిల్లల పేరుతోనో లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్తో వాటిలో కూడా మనము ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ పీపీఎఫ్ అకౌంట్ని. సో మీ ఫ్యామిలీలో 3 ఉన్నారనుకోండి, 3 మీద కలిపి మీరు ఈ 1.5 లాక్ ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు వాళ్ళు ఎర్నింగ్ మెంబర్స్ అయ్యి ఉంటే వాళ్ళ చేత కూడా మీరు సేవింగ్ చేయించుకోవచ్చు, అదొక ఆప్షన్. 4th ఆప్షన్ ఈఎల్ఎస్ఎస్, అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అంటారు. ఇది మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటుంది, దీనికి లాకిన్ ఉంటుంది 3 ఇయర్స్, మీరు దాని తర్వాత అమౌంట్ తీసుకోవచ్చు. దీంట్లో కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఆప్షన్స్ ఈక్విటీ ఆప్షన్ తీసుకుంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం. సో ఈ 4 ఆప్షన్స్ ని మనం ఎన్నుకొని, జనరల్ గా మనం ఏప్రిల్ నుంచే మనకి ఫైనాన్షియల్ ఇయర్ కి ఎంత ఆదాయం వస్తుందో మనకు తెలుసు అప్రాక్సిమేట్ గా. లేకపోయినా మనం మాక్సిమం సేవ్ చేసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చేది ఓన్లీ 1.5 లాక్ వరకు అండర్ సెక్షన్ 80C. ఇవి కాకుండా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీరు ఎలా అయితే ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారో మీ కన్సర్న్డ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కానీ చార్టర్డ్ అకౌంటెంట్ కానీ అడగండి. కాకపోతే బేసిక్ గా ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నారంటే, మనం ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్షన్ 80C అంటే 1.5 లాక్ మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి ఒక దాంట్లో పెట్టుకోకుండా ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక బోనస్ సేవింగ్స్ ఉన్నాయి ఈ ఎంప్లాయీస్ అవనండి, ట్యాక్స్ పేయర్స్ అదర్వైజ్. సో వీళ్ళందరికీ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈ దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అండర్ సెక్షన్ 80CCD కింద అడిషనల్ గా 50,000 రూపీస్ మనం సేవ్ చేసుకోవచ్చు. దానికి కూడా ట్యాక్స్ పడదు, అంటే 2 లక్షల రూపాయల ఆదాయం, 2 లక్షల వరకు మనము ఇన్వెస్ట్ చేసుకుంటే దానికి ట్యాక్స్ లేదు ఈ ఎన్పిఎస్. ఎందుకంటే పెన్షన్ అనేది ఎవరికి లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఫ్యూచర్ అవసరాలు తగ్గట్టుగా మనం పెన్షన్ స్కీమ్ లో కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది.
అలాగే మన ప్రొటెక్షన్ కవరేజ్ కావాలన్నప్పుడు హెల్త్ పాలసీ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే మీ మీద డిపెండెంట్స్ అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోగలిగితే దాని మీద కూడా అప్ టు 25,000 rupees వరకు మీకు ట్యాక్స్ ఉండదు. అంటే టోటల్ గా 2.25 lakhs మన ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే మనకు వచ్చే ఆదాయంలో ఈ అమౌంట్ మీద ట్యాక్స్ పడదు. అలాగే మనకి రిటర్న్స్ ఇప్పుడు ఎందుకంటే ట్యాక్స్ మీరు హైయెస్ట్ ల్యాబ్ లో ఉన్నారనుకోండి 30%, అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అడిషనల్ ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుంది మనకి. 2.25 lakhs మీరు కంపల్సరీగా ఇన్వెస్ట్ చేసుకునే ప్లాన్ లోకి ప్లాన్ చేయండి. ఇకపోతే ఈ ఆరోగ్యం గురించి ఈ వారం మాట్లాడుకోవాలనుకుంటే సంక్రాంతి పండుగ సందర్భంగా అందరం బాగా విందు భోజనాలు చేసాం కదా, సో అట్లీస్ట్ ఈ వారంలో ఉపవాసం చేద్దాం. ఎందుకంటే ఫీస్టింగ్ టు ఫాస్టింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. నేను ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ బుక్ చదువుతున్నప్పుడు ఈ గాంధీ గారు మహాత్మా గాంధీ గారు ఉపవాసం గురించి చాలా గొప్పగా రాశారు ఆయన. ఏంటంటే మన బాడీకి కొంత శ్రమ తగ్గించామనుకోండి అది మళ్ళీ రిజ్యూనేట్ అయ్యి మళ్ళీ ఉత్సాహంగా పరుగులెత్తుంది. సో బాడీకి రెస్ట్ ఇవ్వడం అంటే మనం తీసుకునే ఇంటేక్ ఫుడ్ తగ్గించడం, అది మనకి వారంలో అట్లీస్ట్ ఒకరోజు లేకపోతే 15 రోజులకు ఒకసారి ఎప్పుడో ఒకసారి మీకు మనసుకు నచ్చినప్పుడు ఒక పూట బాడీకి రెస్ట్ ఇచ్చి ఏం తీసుకోకుండా ఓన్లీ లిక్విడ్స్ తీసుకోండి. అంటే వాటర్తో పాటు హనీ తాగడం లేదంటే నిమ్మరసం తీసుకోవడం, అది చేస్తే బాడీకి కావాల్సిన ఎనర్జీ ఇమీడియట్ ఎనర్జీ వస్తుంటుంది, ఉపవాసం చేసినట్టు అవుతుంది, బాడీ రిజ్యూనేట్ అవుతుంది. అలాగే గాంధీ గారు ఒక మాట అనేవాళ్ళు, టేక్ ఎ నాప్ ఆఫ్టర్ లంచ్ అండ్ వాక్ ఎ మైల్ ఆఫ్టర్ డిన్నర్ అని. ఇది నిజంగా మనం పాటించగలిగితే గాంధీ గారిలాగా మనం కూడా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండొచ్చు. అంటే లంచ్ తర్వాత అంటే మనం పడుకొని ఉదయం లేచిన వెంటనే చాలా గ్యాప్ వస్తుంది, లంచ్ తర్వాత అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ నాప్. అంటే మనకి నాగరిక జీవనంలో ఇప్పుడు అంత అవకాశం లేదు, అలవాటు లేదు, అట్లీస్ట్ వాక్ ఏ మైల్ ఆఫ్టర్ డిన్నర్. అంటే డిన్నర్ చేసి చాలామంది ఇమీడియట్గా పడుకోవడం చేస్తారు, దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలా కాకుండా తిన్న వెంటనే కొంత గ్యాప్ ఇచ్చి ఒక అట్లీస్ట్ 5-10 మినిట్స్ మీరు ఇంట్లో అయినా అవనండి బయట అవనివ్వండి నడవండి. సో టేక్ ఏ నాప్ ఆఫ్టర్ లంచ్ అండ్ వాక్ ఏ మైల్ ఆఫ్టర్ డిన్నర్. ఓకే, సో హ్యాపీనెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఒక 6 స్టెప్స్ టు హ్యాపీనెస్ అని వారంలో మాట్లాడుకుందాం. ఫస్ట్ థ్యాంకింగ్ ఎనీవన్, సో ఏదైనా చిన్న పని చేసినప్పటికీ మన నైబర్ అవనివ్వండి, మన చిన్నపిల్లలు అవనివ్వండి, ఎవరికైనా సరే జస్ట్ సే థ్యాంక్స్. సో వాళ్ళ ఫేస్ లో ఆ చిరునవ్వు చూడండి, యూ కెన్ ఫీల్ హ్యాపీ. అలాగే గివ్ సంథింగ్ యాజ్ ఎ గిఫ్ట్ టు యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీస్, యువర్ కలీగ్స్, సో అది మనకి హ్యాపీనెస్ ని అందిస్తుంది. 3rd పాయింట్ హెల్ప్ ది పర్సన్ హూ ఇస్ ఇన్ నీడ్. మనం జనరల్ గా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఎవరన్నా ముసలి వాళ్ళు ఉంటే దాన్ని క్రాస్ చేయించాం అనుకోండి, వాళ్ళ ఫేస్ లో ఆనందం చూడండి, మనకు కూడా ఆనందం కలుగుతుంది. అలాగే ఏదైనా చిన్న విషయం అయినా అవ్వండి, పెద్ద విషయం అవ్వండి, తోటి వ్యక్తికి సాయం చేయడం అనేది మన మాధవ సేవ, మానవ సేవే మాధవ సేవ అంటాం కదా, సో అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్స్పీరియన్స్ న్యూ థింగ్స్, సో తినగా తినగా గాలి చేదైనా అంటారు కదా, సో కొత్తదనం ఉంటేనే మనకి లైఫ్ లో థ్రిల్ ఉంటుంది, హ్యాపీనెస్ వస్తుంది. సో కీప్ ట్రైయింగ్, కొత్త విషయాలు తెలుసుకోండి, తిని తినండి, కొత్త ఎక్స్పెరిమెంట్ చేయండి. అలాగే హైక్ అవుట్డోర్స్, సో ఎప్పుడు మీ రెగ్యులర్ రొటీన్ నుంచి రోజులో కాకపోయినా వారానికి నెలకు ఒకసారి బయట ప్రకృతితో మమేకం అవ్వండి, మీకు ఆ ప్లెజర్ వస్తుంది, దట్ గివ్స్ హ్యాపీనెస్. ఇంకొకటి మెడిటేట్, ఇది అంతకుముందు ఎపిసోడ్ లో చెప్పుకున్నాం ఒకసారి, ప్రతిరోజు మీరు ఉదయం సాయంత్రం 10-10 నిమిషాలు మనం చేయగలిగితే మెడిటేషన్ మనసు ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతమైన మనసులో మనకి ఎప్పుడు ఆహ్లాదం ఉంటుంది, ఆహ్లాదం ఉంటే మనందరం హ్యాపీగా ఉంటాం. సో కీప్ లవింగ్ యువర్ సెల్ఫ్ అండ్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ హ్యాపీనెస్. ఓకే, సో కీప్ వాచింగ్ మై వీడియోస్. మీ అందరికీ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి,